ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నని మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో ఎవ్రీవన్, ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్న అనేది చూద్దాం. కింది సమీకరణాలలో ఎల్హెచ్ఎస్ మరియు ఆర్హెచ్ఎస్ లను తెలపండి. 2z + 3 = 7. ఇక్కడ దీనికి సమాధానం చూద్దాం. ఏమిచ్చారు సమీకరణం? 2z + 3 = 7. ఎల్హెచ్ఎస్ మరియు ఆర్హెచ్ఎస్ కనుక్కోండి అని అడుగుతున్నారు. ఓకే, మనకి ఏదైనా ప్రశ్నలో మనం సమాధానం చూసుకోవడానికి, అది సమాధానం కరెక్టా కాదా అని చూసుకోవడానికి ఎలా చూసుకుంటాం? ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ అవునా కాదా అని చూసుకుంటాం. ఈక్వల్ టు కి కుడి పక్కన రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఆర్హెచ్ఎస్, ఈక్వల్ టు ఎడం పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఎల్హెచ్ఎస్ గా తీసుకుంటాం. ఇక్కడ ప్రశ్నలో చూడండి, మనకి ఏమిచ్చారు? 2z + 3 = 7. ఇక్కడ సంఖ్యలన్నింటినీ ఒక పక్కకు తీసుకెళ్లిపోతే ఏమవుతుంది? 2z = 7 ఉంది. ఇక్కడ +3 ఈక్వల్ టు పక్కకి వెళ్తే -3 అవుతుంది. సో మనకి 7 - 3 ఎంత? 4. సో 2z = 4. ఇక్కడ 2z అని ఉంది. ఇక్కడ 2ని పక్కకు తీసుకెళ్లిపోతే ఏమవుతుంది? ఇక్కడ గుణకారం చేస్తుంది జెడ్ ఈక్వల్ టు పక్కకి వెళ్తే భాగాహారం చేస్తుంది. ఏమవుతుంది? z = 4/2. మనకి 4 లో 2 ని సరిపోతుంది, 2 లో 4. సో z = 2 అని వచ్చింది కదా. మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది, ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది అప్పుడు? ఇక్కడ చూడండి, ఈక్వల్ టు ఎడం పక్కన, ఈక్వల్ టు కుడి పక్కన వచ్చేసి ఏమవుతుంది అనుకున్నా? ఎడం పక్కకు ఉన్నదేంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ జెడ్ అయింది. z = 2 అన్నది ఏమవుతుంది? ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, కుడి పక్కన ఉన్నది ఆర్హెచ్ఎస్ 2. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.